హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శేషుస్ పాకశాల. ఈరోజు నేను బ్రెడ్ తోటి మంచూరియా చేయడం చూపిస్తున్నాను. స్టార్ట్ చేసుకుందామా? ముందుగా బ్రెడ్ని మిక్సీలో వేసేస్తున్నా. ఇందులో ఇప్పుడు నేను సన్నగా తరుక్కున్న క్యాబేజీ వేస్తున్నా. కట్టర్లో చిన్నగా తరిమాను. కార్న్ఫ్లోర్ వేస్తున్నాను. కారం, సాల్ట్, అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం గరం మసాలా పౌడర్. ఇప్పుడు దీన్ని మనం మిక్స్ చేసుకుందాం. ఫస్ట్ ఒకసారి ఇట్లా మిక్స్ చేసుకొని అప్పుడు వాటర్ పడితే వేసుకుందాం. ఎందుకంటే క్యాబేజీలో ఉన్న తడితోనే మనకి మ్యాక్సిమం అయిపోతుంది. ఒకసారి కొంచెం వాటర్ మిక్స్ చేస్తున్నా. ఇంకా కొంచెం వాటర్కి వస్తున్నా. చూసారు కదా, ఇలా తయారైంది. వాటర్ కలిపితే ఇప్పుడు మనం దీన్ని చిన్న చిన్న ఉండలుగా చేసుకోవాలి. అంటే మంచూరియా సైజులో చేసుకుందాం రౌండ్గా. చూసారు కదా, ఇలా రౌండ్గా చేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఫస్ట్ చేసేసి పెట్టేసుకుందాం. చూసారుగా, ఇలా రౌండ్గా చేసాను. ఇప్పుడు వీటిని డీప్ ఫ్రై చేసేసుకుందాం. బాగా హైలో కాకుండా బాగా సిమ్లో కాకుండా పెట్టుకోవాలి. చూసారు కదా, ఫ్రై అయిపోయినాయి. తీసేస్తున్నా. ఫ్రై అయిపోయినాయి కదా, ఇప్పుడు మనం వాటిని ఇట్లా తాలింపు వేసుకుందాం. ఆయిల్ పెట్టాను. ఇందులో మనం వెల్లుల్లి ముక్కలు వేస్తున్నా. ఫ్రై అవనిద్దాం బాగా. హైలో పెట్టుకోవాలి. చైనీస్ ఫుడ్ కదా, హైలో పెట్టుకుని వేసుకోవాలి. చూసారుగా, ఫ్రై అయిపోయింది. ఇప్పుడు కరివేపాకు వేస్తున్నా. నెక్స్ట్ పచ్చిమిర్చి వేస్తున్నా. రెండు పచ్చిమిర్చి వేసాను. నెక్స్ట్ సోయా సాస్ 1 స్పూన్ వేసా. నెక్స్ట్ రెడ్ చిల్లీ సాస్, టమాటో సాస్, ఇది మిక్స్ చేసుకుందాం. ఇప్పుడు ఇందులో కార్న్ఫ్లోర్ వాటర్లో కలిపి పెట్టుకున్నాను. అది వేస్తున్నా. చూసారు కదా, అలా మరుగుతుండగానే మనం వేసేస్తున్నాం బాల్స్. లైట్గా సాల్ట్ వేస్తున్నా. సాల్ట్ మనం చూసుకొని వేసుకోవాలి, ఎందుకంటే ఈ బాల్స్లో ఆల్రెడీ ఉంటుంది కదా. ఒకవేళ ఉండలు గట్టిగా అయితే మీరేం కంగారు పడకండి. ఈ తాలింపు వేసేటప్పుడు ఇందులో కొంచెం వాటర్ ఎక్కువ వేస్తే సరిపోతుంది. సాఫ్ట్ అయిపోతాయి హై మీద పెట్టినప్పుడు. చూసారు కదా, మీకు నచ్చాయి అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.